మీరు అన్నీ క్లబ్ చేస్తున్నారు, నేను ఒక్కొక్కటి వస్తా. అంటే మీరు ఇందాక చెప్పారు ఎస్సీలు అంటే ఆయనకు లెక్కలేదన్నారు, కానీ ఒక రకంగా చూస్తే రాష్ట్ర శాసనసభకి స్పీకర్గా ఒక దళిత మహిళను స్పీకర్గా చేసింది, తర్వాత లోక్సభ స్పీకర్ ఇప్పుడు ఏం పుట్టింది బాలయ్య గారు? పాతదేదో తోకువాల్సిన అవసరం లేదు సార్, ఒక సందర్భం వచ్చినప్పుడు నీ అయ్యే జాగిర్ కాదు, ప్రతి పదవికి ప్రతివాడు అరువుడే అట్లా పనిచేసినోడు. కానీ మరి ఇప్పుడేం పుట్టింది అంటే పాత ఈ చరిత్ర అంత, మరి ఇప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి సంకనాకనా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఇవరికే రెండుసార్లు అయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇంకో కార్యకర్తను చేసి చూద్దాం? నువ్వే ఉండాల్సిన అవసరం ఏముంది? నీకు మతిమరపు రోగం వచ్చింది, నీకు పిచ్చి లేచింది, మీ నాయనకు మీ తమ్మునికి ఏ రకంగా పిచ్చి లేచిందో నీకు కూడా అదేవిధంగా పిచ్చి లేచింది. పిచ్చి లేచి వల్ల పరిపాలన అంతా కూడా చిన్నాభిన్నం అయిపోతా ఉన్నది. కష్టపడి పనిచేసిన పక్కన పెట్టి వైఎస్ఆర్ పార్టీ తీసుకొని మంత్రి పదవులు ఇచ్చినప్పుడు ఏ రకంగా న్యాయం ఇది? అది వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ అని మా బుచ్చే చౌదరి ఆయన కామెంట్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇలా కావాల్సింది ఏంటంటే నిజాయితీ కలిగిన కార్యకర్తలకు నువ్వు పనిచేయాలి. ఏమండి అట్లా అనుకుంటే ఎర్రం నాయుడు మంత్రి పదవి అయితే తను మించిపోతాడని మంత్రి పదవి కూడా కానియనటువంటి మనిషి మనిషి. ఈ మాట నేను చెప్పడం కాదు, ఎర్రం నాయుడు బతికున్న కాదు, నాకు ఇద్దరం మిత్రులం, మేము ఇద్దరం ఇండిపెండెంట్ గెలిచాం మేము 89లో. ఎర్రం నాయుడు ఎదుగుదలను కూడా తొక్కేసినటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు. ఇవాళ మేమన్నా ఏమన్యాయం చేసినాం సార్? మేము మోత్కుపల్లి నరసింహులు గారు ఎన్టీ రామారావు గారికి ఒక దళిత శిష్యుని నేను చెప్తున్నా ఇవాళ, ఆయన మాటగా ఎన్టీ రామారావు మాటగా చెప్తున్నా నేను, ఇతను ఓడించాలి, ఓడించడానికి ప్రజలు ఇలా సిద్ధంగా ఉన్నారు. అందుకే జగన్ పాదయాత్ర, అందుకే పవన్ పాదయాత్ర, అందుకే ఇవాళ బడుగు బలహీన వర్గాలు అంతా కూడా ఏకమై ఇతను ఓడించాలన్న లక్ష్యంతోనే ఇవాళ ఆంధ్ర ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ సర్వేలు, ఏం సర్వేలు అండి, 1 ఇయర్ బిఫోర్ ఓడిపోతామనేటువంటి మూడు చంద్రబాబును ఓడించాలనే మూడు ప్రజలలో వస్తూ ఉంటే దాన్ని డైవర్ట్ చేసుకోవడానికి ఇవాళ ఆయన సర్వేలు ప్రవేశపెడతా ఉన్నారు. ఒక ప్రశ్నకే నాకు అవకాశం ఉంది, మీరు అన్నీ చెప్తున్నారు అంటే మీరు కూడా చాలా సీనియర్ నేత, ప్రతి పదవికి మీరు అర్హులు. కానీ జనవరి 18 అనుకుంటా అంటే మీరు ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఒక వ్యాఖ్య చేశారు. మంచి వ్యాఖ్య చేశా అంటే అట్లా కాదు, నేనేది తెలుగుదేశం పార్టీని తీసుకెళ్ళి తెలంగాణ తెలుగుదేశాన్ని టీఆర్ఎస్లో విలీనం చేయాలి అనేటువంటి ప్రతిపాదన మీరు చేశారు. అంటే ఒక పార్టీగా ఒక చరిత్ర ఉన్నటువంటి పార్టీని తీసుకెళ్ళి కొత్తగా వచ్చినటువంటి పార్టీలు విలీనం చేయాలి అనేటువంటి ప్రతిపాదన ఎంతవరకు సమంజసం అంటారు? మళ్ళీ అదే అంటే మీరు, నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు కూడా అనుకోండి, నేను ఏమంటున్నా పార్టీ ఇక్కడ బతకడం లేదు, ఇక్కడ అంతరించిపోతూ ఉన్నది, ఎమ్మెల్యేలు పోతా ఉన్నారు మాట్లాడు, ఎంపీలు పోతా ఉన్నారు మాట్లాడు. రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాహుల్ గాంధీని కలిసి ఏమండి మళ్ళీ మా పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులను కలిస్తే వాళ్ళ అతన్ని తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల సమావేశం అని అమరావతిలో పెట్టి అతను కాంగ్రెస్ పార్టీకి పోయటం అని పిలిచి దండేసి పంపించినటువంటి దుర్మార్గుడు ఇతను. ఇంకా పార్టీ ఎక్కడ బతుకుతుంది సరిగా? ఒక్క వ్యక్తిని కూడా ఏది మన ప్రతాప్ రెడ్డి పోలీసు వాళ్ళు యూనివర్సిటీలో కొడితే దెబ్బలు తాకి ముఖ్యంగా నెల రోజులు జైల్లో ఉంటే ఈ వ్యక్తి యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ది పార్టీ చూడండి పోయి ఉంటే ప్రతాప్ రెడ్డి పార్టీ తరఫున వెళ్ళాడు సార్? వెళ్ళడం కాదు, పలకరించిన దాఖలాలు లేవు. పాపం ఇక ఈ పార్టీలో ఉంటే లాభం లేదని కదా ఆయన ఇలా కాంగ్రెస్ పార్టీకి పోయినాడు. నేననేది ఏంటంటే పార్టీ బాధ్యతలు నువ్వు వదిలేసి తిరుగుతున్నావు, నీ ముఖ్యమంత్రి సుఖం కోసం తిరుగుతున్నావు, నీకు నీ ఆడంబరం నీ కొడుకు నీ కుటుంబం తప్ప ఎవరిని చూసే పరిస్థితులు లేవు. ఇలా ఆంధ్ర హోదా విషయంలో కూడా మోడీ ఇస్తానన్నా సరే ఆయన ఇవ్వడానికి ఉన్నా ఈయన అడగకుండా ఉండటం వల్లనే హోదా రాలేదనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఇవాళ నేననేది ఏంటంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణలో పార్టీ బతకాలనేటువంటి అభిప్రాయం ఉంటే నరసింహుడు గారితో నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకు రిప్లై చేయలేదు? ఒక 100-200 సార్లు చేసింటనే రాలేదు. గత 2016 నుంచి కొన్ని 100 సార్లు నేను ఫోన్ చేసింటా, నాకు టైం కావాలి.